స్నానం చేయాలి. అయితే ఏమేం చేయాలి? భర్త స్నానం చేయాలంటే భార్య ఏమేం చేయాలో తెలీదా? ఓ తెలుసే. అయ్యి వేణీలు కాచిపెట్టాలి, సోపు, షాంపూ, టవలు, మంచి మొగుడైతే వీపు కూడా రుద్దు. తెలుసు కదా, అదే అడుగుతున్నాను. అన్ని కలిపితే 3000 అవుద్ది. 3000. ఈలో నాస్తా కూడా రెడీ చేసి పెడతా. నాస్తానా? తిప్పిమి తిప్పిమి. కోసురా? డబ్బు రెడీ చేసి పెట్టండి, వస్తా. గుడ్ మార్నింగ్. 3000 అదేంట్రా నీకు చేసేది? అమ్మ నేను ఊరుకున్నాను, నీకన్నీ నేను చేస్తాను, రా. పెళ్ళాన్ని నమ్మదు, రారా. కూర్చోరా. 27గా నేనేగా నీకన్నీ చేసింది, కన్నతల్లి నాకు తెలీదా? నిన్నొచ్చింది దానికేం తెలుస్తుందిరా? పెళ్ళాం పోస్తే మాత్రం చల్లగా ఉంటాయేమో. వేంగళకి అమ్మ పెళ్ళం అనే తేడా తెలీదు. ఎవరు పోసినా కాలుతాయి, బొబ్బలు ఎక్కుతాయి. పెళ్ళాం అంట పెళ్ళాం. మొగుడికి ఏ పని చేయాలన్నా డబ్బులు అడుగుతుంది. నేనెవరిని నమ్మి నా కొడుకుని కనలేదు. వాడికి ఏమేం చేయాలో అన్ని నేనే చేస్తాను. రారా బోడి పెళ్ళాం. ప్రతిదానికి దాన్నేంట్రా బతిమలది? అది నీకు ప్లేట్లోనే పెడుతుందిరా, నేను తినిపిస్తాను. తిను. అవునతయ్య, మీరు మీ అబ్బాయికి స్నానం చేస్తారు, నీట్ గా ముస్తాబు చేసి పంపిస్తారు, ఆకలేసినప్పుడల్లా అన్నం పెట్టి గోరుముద్దలు తెరిపిస్తారు. కానీ రాత్రి రాత్రి ఒకటి వస్తుంది. జయలలితకు అరెస్ట్ వారెంట్ పేపర్. ఇలా చూడండి అత్తయ్య, పెళ్ళం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, అమ్మ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఆడపడిచి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, పిల్లలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కుక్క పని గారిద చేస్తే ఇలాగే మొహం పగులుద్ది. ఓ రాసింది చెప్పరా, తల్లి చేసే అన్ని సేవలు చేసి వాటితో పాటు ఇంకో సుఖం ఇచ్చేదే పెళ్ళం. అవును, మీరు ఆ మగాడికి పెళ్ళలే కదా, అది మీకు ఎలా తెలియకుండా పోయింది? అదిరిపోయే ప్రశ్న. శాసనసభలో ముఖ్యమంత్రిని అడిగాను. నేను ఒక రహస్యం చెప్పనా? అది చెప్పేది కరెక్ట్ గానే ఉందే. కోటేశ్వరి, మరి టిఫిను కొడక. కొడక, 20 సంవత్సరాలుగా నా పని నేనే చేసుకుంటున్నా, నువ్వు అలవాటు చేసుకో. అతోయ్, 10-15 ఎంత? ఇది తెలీదు. 25 కావాలి. 25,000 హాట్ క్యాష్ కావాలి. ఎందుకురా? నీ కూతురికి నేను మొగుడుగా ఉండాలంటే ఇలా నువ్వు డబ్బు ఇస్తూనే ఉండాలి. నీ తినేదే దండగ తిండి. ఇలా అడిగిన దానికంతా ఇవ్వను. ఏంటి నన్ను చూసి దండగ తిండి అంటావా? అవును. నన్ను చూసి వేస్ట్ ఫుడ్ అంటావా? అవును. ఈ అమ్మగారితో కలిసి నువ్వు ఎన్నిసార్లు, ఈ అమ్మగారి కూతురుతో నువ్వు ఎన్నిసార్లు ఫస్ట్ ఎయిడ్ అనుకున్నారా? అది కూడా మర్చిపోయి. 2 సార్లు అయినా. 2 సార్లు కదా, పర్లేదులే, ఇంకోటి చూసి పెళ్లి చేసుకోవచ్చు. అదిగో ఆయన పిలువు. అప్పుడు డెన్మార్క్ లో పాలమ్మే ఆయన పిలుస్తున్నారు. చూసిరా అంటారు కొడక, ఆయన మాత్రం, ఆయన మొన్న మాత్రం ఆడు ఈడు అమ్మగారు రానియండి. ఆయన్ని నేను చెప్తాను, మేము ప్యారిస్ కాదు, పిక్ పాకెట్, మేము సీటింగ్, నువ్వు కది, నువ్వు మీరు ఆయనతో చెప్పక్కర్లేదు, ఇచ్చి చేస్తాను. ఆ క్యాస్ రాబోతుందిరా. ఇదే ఆఖరిసారి, మళ్ళీ ఇంకోసారి అడిగారు ఊత లెక్క పెట్టిస్తాను. జాబ్ అది మాకు అలవాటే. అయినా పిక్ పాకెట్ సంబంధం అంటే అంత సీప. రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగం అవుతాను. కొడక, నాకు 15, నీకు 10. నేనగ ఇంటి వాళ్ళుండే. నేనగ నీ అబ్బాయి. నా దగ్గర రండి. ఓయ్, నాకు వాట వాటానా? ఓనర్కి వాటానా? ఓయ్, నువ్వు పిక్ పాకెట్ గాడివి, పేవార్స్ గాడివి, మోస గాడివి, ఇవన్నీ నాకు తెలిసిపోయాయి. ఏ దొంగలుడు, నీకు 10, నాకు 10, నీకు 5.
నాకు పది. పడే జుట్టు పోలిగా, ఈ ఖజానాకు వాడర్ నేనేరా. ఇదిగో నువ్వు అప్పుడప్పుడు డబ్బులు తీసుకో, నా కమిషన్ మాత్రం కరెక్ట్ గా ఇచ్చేయి. నేను అడిగితే నా పళ్ళ చిల్లి కవ్వకూడదు. చూసావంటారే, మినిస్టర్ల కానీ నుంచి వియ్యం కురదాక అందరూ లంచాలు తినేవాళ్ళే. దేశం ఇల్లు ఒకే లెవెల్లో ఉందా? హ్యాపీ హోమ్ మోహన్జు. చూడకట్టు. తెలివి తక్కువ దద్దమ్మా, నీ పెళ్ళాన్ని వాటేసుకోరా. వాటేసుకోవాలంట, సిచ్యుయేషన్ తెలియకుండా మాట్లాడుతున్నాడు. నాయన ఎంత టాక్ ఎత్తుకున్నావా, ఇది మొత్తం కాళ్ళ మీద పడి ఉంటే చల్లగా తగిలి నీ పిల్లని టప్పును లెగి చూసి ఇలాంటి మగాడా నా మొగుడని కాంట్రించి అని ఉమ్మేసిండేది. అర్థమైంది, వీటన్నిటికీ ఏరే చోట్లున్నాయి, అక్కడికి రా. నా పిల్లంతా చెప్పేసి లంచం తీసుకోవడానికి సంతకం ఎత్తకూడదురాయన. ఖర్చు చాలా ఉంది, పద పద ఎక్కడ ఇలా ఉంగిపోతాం, అక్కడికి వెళ్తే గూని వచ్చేద్దేమో. పద రోజు అబ్బాయిని బాగా చూసుకోవాలి మరి, చూసుకో. అయ్యో పో భయపడకు, మరీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా తెల్లనికెళ్ళి కాళ్ళు తట్టుకుని గడ్డమట్టుకుని బతిమాలి బావాలి భంగపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తే లెక్క అక్కడే సెట్ అయ్యిండు. పిల్లల బాధ ఉండదు, వారసుల బాధ ఉండదు, పెంపుడు కొడుకు బాధ ఉండదు, ఇల్లు కొనివ్వాల్సిన అవసరమే లేదు. ఇలాంటి చోట్లకి రావడం ఎట్టాడుదంటే ఇంట్లో ఎన్ని రకాల తిండినా ఒకటికి తినట్లేదు. అలాంటి ఇది ఉంగిన చాలు నుంచో అబ్బాయి చేయడం జరగదు. అయ్యో నమ్మరా, నేను చిన్న కొనండి. ఎవరో బాబాయ్ పిచ్చయ్య కుర్రోణ్ణి అక్కడ వదిలేసి వచ్చా. అలాగా పెట్టేయి పెట్టేయి ఫోన్ పెట్టేయి. పోలీస్ స్టేషనా? రండి రండి. రోతల కేసుకి జామీనా? ఓయ్ అతను వదిలి పెట్టవయ్యా, పిల్లల్ని సరిగ్గా పెంచాలి. ఓకే, వాడు చిన్న పిల్లాడు సార్. నాన్న ఏం నాన్న పరిగెడుతున్నావు, దానికి వేరే కారణం ఉందిరా? ఒరేయ్ దగ్గరికి రాదురా, ఏ వస్తే నాకే చూసుకుందేమో. అయ్యో ఇంకా అంత దూరం వెళ్ళలేదన్నా. అయ్యో ఇన్స్పెక్టర్, ఇక్కడ నా చుట్టూ తిరగద్దు, మాకు ఎయిడ్స్ వచ్చేలా ఉంది. ఇంకా మీకు ఎయిడ్స్ రాలేదా? రారా బాబు పోదాం. సార్ ఎయిడ్స్ అంటే ఏమిటి సార్? ఇది నవ్వు తడిగే విషయమా? సీరియస్ మ్యాటర్ అయ్యా. పరాయి స్త్రీలతో శారీరక సంబంధం ఉండటం, మగాడితో మగాడు కలవటం, భార్యను వదిలిపెట్టి వేరే ఆడవాళ్ళతో పడుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఎయిడ్స్ వస్తుంది. దానికి మందే లేదు, డైరెక్ట్ గా టికెటేనయ్యా. నువ్వు కూడా అప్పుడప్పుడు నైట్ డ్యూటీ అని వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ప్రొద్దుకు వస్తుంటావే, ఖచ్చితంగా ఎయిడ్స్ ఉంటుంది. ఎలాగో బుద్ధి వస్తే మంచిది. చూసావరా, నువ్వు వెళ్ళడం వల్లే ఇలా దుడిదారులు రావాల్సి వచ్చింది. ఇప్పుడు తీకు, అప్పుడు లేచి వస్తారు. అమ్మో ఏంటి ఇప్పుడు అంతే చూడండి. ఏం లేదు, మన అబ్బాయి నా పేరు నిలబెడుతున్నాడు. ఎలా? అలా చూడు, పెళ్ళం నుంచోమంటే నుంచుంటున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు. నిజమైన వారసుడంటే వీడే. ఎంత ఇచ్చారు దేనికి? అందుకే 1000 రూపాయలు. ఎక్కడిది? మా అమ్మ ఇచ్చింది. అమ్మ దొంగ,
ఎంతసేపు అక్కడ ఉన్నారు? 5 నిమిషాలు. 5 నిమిషాలు అంతలోనే పోలీసులు పట్టుకుపోయారు. 5 నిమిషాలకి 1000 రూపాయల? ఏ ఎక్కువంటావా? ఇప్పుడే వెళ్ళి 500 తిరిగి తీసుకొచ్చేస్తాను.